సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తికి వైసీపీ రాజ్యసభ ఛాన్స్ ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్ ఎక్కుతోంది ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదే సమయంలో రాజ్యసభ సీట్ల ఎంపికపైన కసరత్తు మొదలైంది ఈసారి జాబితాలో అనూహ్య రీతిలో ఎంపిక జరగనుంది ఈ రేసులో కీలక వ్యక్తులు ఉన్నారని సమాచారం ఏపీ నుంచి రాజ్యసభ కోసం అధికార వైసీపీలో చర్చ మొదలైంది ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీజేపీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వచ్చే ఏడాది ఏప్రిల్ రెండున పదవి విరమణ చేయనున్నారు దీంతో వైసీపీ నుంచి ఈ స్థానాల కోసం పోటీ పెరుగుతోంది రాజ్యసభకు ఇప్పటి వరకు సీఎం జగన్ పూర్తిగా సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత ఇచ్చారు ఎన్నికల వేళ కావడంతో కొత్తగా ఛాన్స్ ఎవరికి ఇస్తారనే ఆసక్తికర చర్చ సాగుతోంది ఇందులో పార్టీలో ముఖ్యులతో పాటుగా సుప్రీం మాజీ న్యాయమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది పదవి విరమణ చేసే సభ్యుల్లో ఒకరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో నెల్లూరు లోక్సభకు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది టిటిడి బోర్డు చైర్మన్గా పనిచేసి ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు చూస్తున్న వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ అవకాశం ఇస్తారని తెలుస్తోంది అదే సమయంలో సజ్జల రామకృష్ణరెడ్డితో పాటు మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరెడ్డి ఉన్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు వైఎస్ఆర్కు కు సన్నిహితుడైన పిసిసి మాజీ చీఫ్ రఘువీరా పేరు వైసీపీ నేతల మధ్య రాజ్యసభకు పంపుతారనే ఆసక్తికర చర్చ సాగుతోంది ఆయన వైసీపీలో చేరతారనే అభిప్రాయం వినిపిస్తోంది ఇదే సమయంలో సజ్జల పేరు రేసులో వినిపిస్తోంది అయితే ఎన్నికలు పార్టీ ప్రభుత్వ నిర్వహణలో కీలకంగా ఉన్న సజ్జలను ఢిల్లీకి పంపుతారా అనేది మరో చర్చ ఇక రాజ్యసభకు పంపే జాబితాలో అనూహ్యంగా సుప్రీం మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పేరు పార్టీ నేతల్లో వినిపిస్తోంది కృష్ణా జిల్లాకు చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చారని ముఖ్య నేతల సమాచారం న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనే చర్చ జరుగుతోంది ఇప్పటికే రాజ్యసభలో వైసీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు మూడు స్థానాలు ఖాళీ అవుతుండటంతో పెద్దల సభకు సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది అందున సరిగ్గా ఎన్నికల సమయంలో చేసే భర్తీ కావడంతో అనూహ్య ఎంపిక ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు